సుత శ్రీరామదూత మనం నిన్ను అనుకున్నట్టుగా చాలా రోజులు యుద్ధం జరిగాక ఆ రాక్షసుడికి ఆ వానర సైన్యాధిపతికి అయినటువంటి వాడికి వాళ్ళకి ఎన్నో రోజులు జరిగిన తర్వాత ఆ గుహలో ఆ రాక్షసుడు యొక్క నెత్రు బయట వచ్చినప్పుడు అది మన వాళ్ళదే ఉండొచ్చు అని చెప్పి సుగ్రీవాదులు అందరూ చేరుకొని ఆ గుహకు ఒక రాయిని అడ్డం పెట్టి ఇంటికి వెళ్ళారనుకున్నాం కదా ఆ తరువాత హనుమంతుడే అందరితో సంప్రదించి సుగ్రీవుడికి ఇష్టం లేకపోయినప్పటికీ ఎట్లాగో ఎలాగో ఒప్పించి చక్రవర్తిని చేశాడు కానీ నిజానికి ఆ గుహలో మరణించింది వాలి కాదు మాయావి రాక్షసుడే కానీ గుహ వాకిట్లో ఉన్నటువంటి రాయిని కదిలించటం వాలికి నిజంగానే ప్రాణాంతకమైంది యుద్ధం చేసి ఆ శక్తినంతా కొంచెం కష్టపడ్డాడు కదా కొంచెం ఆయాసంగా ఉన్నాడు పాపం అయినా ఆ అడ్డం పెట్టారే దాన్ని చాలా కష్టంతో అప్పుడే నిజంగా ప్రాణం బయటకు వచ్చిందేమో తెలీదు అంత వచ్చింది బయటికి అంత తీసి కష్టపడి అంత తొలగించి దాంతో తనను గుహలోపలకు పంపింది సుగ్రీవుడే అని తాను గుహలోపలే చనిపోవాలన్న ఉద్దేశంతోనే ఇంత పెద్ద తలుపు ఇంత పెద్ద అరుపు ఇక్కడ చేసేది మనం ఇంత పెద్ద అరుపులు వస్తే మనం కష్టం నేను చేయలేను నా చేత కాదు వీళ్ళందరికీ ఇంత పెద్ద అరుపులు చెరుపులు వస్తుంటే ఉంటే మనము మనం చేయలేము కదా అని అనుకున్నాడు కానీ ఎట్లనో కష్టపడి పాపం అందరికి వినపడేటట్టుగా ఏర్పాటు చేసుకొని అది ఎట్లనో గట్టిగా అరుచుకొని ఆయన బయటకు వచ్చాడు దాంతో కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకుందాం దీంతో ఇంకా తర్వాత చూసుకుందాం అవతల అనుకొని బయటకు వచ్చాడు పాపం తనను గుహలోపలికి పంపింది సుగ్రీవుడే అని చెప్పేసి తాను గుహలోపలే చనిపోవాలనేటువంటి ఉద్దేశంతోనే అతడు గుహద్వారాన్ని మూసేశాడని వాళ్ళకి అనుమానం కలిగింది భయపడ్డాడు దానికి తగ్గట్లే అతను ఎలాగో బయటపడి ఇంటికి చేరేసరికి తమ్ముడు సింహాసనంలో కనిపించాడు సింహాసనం మీద కూర్చున్నాడు తమ్ముడు దానికే వీడు చేశాడు అనుకున్నాడు దాంతో ఈ మోసగాడిని చంపుతానని సుగ్రీవుడి వెంటపడ్డాడు అసలు చెప్పడానికి వదల్లే ఆయన ఏం జరిగింది అని చెప్పడానికి వదిలితే కదా అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హనుమంతుడు దీంట్లో సుగ్రీవుడి తప్పేమీ లేదని ఇదంతా తన బలవంతం మీదనే వాళ్ళకి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నం చేశాడు నాది కాదు ఏం చేయలేదు ఇక రాక్షసులంతా వస్తారని చెప్పేసి ఆ తలుపు వేయటం జరిగింది రాక్షసులే వస్తూ ఏం చేస్తావు చచ్చిపోయినాడు లోపల రాక్షసుడు తర్వాత తెలిసింది మనం ఏం చేయలేకపోతున్నాం అందుకని అటువంటి పెద్ద తలుపు నేను వేయాల్సి వచ్చింది అని చెప్పినా కూడా వెన అంత మోసం చేశారు అసలు రాజ్యాని కోసం మీరు చేసింది ఆ సింహాసనం కోసం అని నానా తిట్లు తిట్టి విపరీతమైన కోపంతో ఎంతెంతో కష్టపడి వాళ్ళని ఎంతో సమాధానం చేసినా కూడా వాడు వినిపించుకోలేదు ఆ విధంగా వాలితో విరోధం తెచ్చుకొని ప్రాణభయంతో ఉన్నటువంటి సుగ్రీవుడు హనుమంతుడు యొక్క శక్తులను గుర్తు చేయలేకపోయాడు హనుమంతుడు అక్కడే ఉండగదా పొగిడిసి ఉంటే బాగుండు కదా హనుమంతుణ్ణి పొగడలేదు మర్చిపోయాడు ముందుకు చూస్తామా ఏం చేస్తాడో ఈ కష్టం చాలా తట్టుకోలేక ముందుకు ఏం చేస్తాడు ఎక్కడ పరిగెత్తిపోతాడు మనం కూడా వెళదామా చాలు కదా ఇది తాపత్రయం జయ గురుదత్త ఓం నమో హనుమతి నమ